ధన్యవాదాలు అధ్యక్ష. కొత్తగా ఎన్నికైన సభ్యులకు అవకాశం ఇచ్చినందుకు నిజంగా మా అందరు కొత్తగా ఎన్నికైన ప్రతి ఒక్కరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇవాళ మనం బట్టి విక్రమార్క గారు సమర్పించిన బడ్జెట్ చూస్తుంటే గత ప్రభుత్వం ఏ విధంగా అద్భుతంగా పనిచేసిందో మన గణాంకాలు తెలియజేస్తున్నాయి. అందులో ముఖ్యంగా పర్ క్యాపిటా ఇన్కమ్ గురించి చూస్తే మన తెలంగాణ ఫార్మేషన్ అప్పుడు 124,000 రూపాయలు ఉండేది, అది 347,000 రూపాయలకు గత 10 సంవత్సరాల్లో ఎదిగినందుకు నిజంగా గర్విస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా ఐటీ ఎక్స్పోర్ట్స్ కూడా 14-15 సంవత్సరంలో 57,000 కోట్లు ఉంటే ఇప్పుడు అది 241,000 కోట్లకు చేరింది అధ్యక్ష. అదేవిధంగా మనకు ఇవాళ బడ్జెట్ విషయానికి వచ్చినప్పుడు వీటికి కేటాయించిన బడ్జెట్ చూస్తుంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి తలెత్తుంది. ఎందుకంటే ఇవాళ 65.7% సర్వీసెస్ సెక్టార్ కంట్రిబ్యూట్ చేస్తుంది మన జీడిపిఏలో. అదేవిధంగా 18% ఇండస్ట్రీ కంట్రిబ్యూట్ చేస్తుంది మన జీడిపిఏలో. కాబట్టి వీటికి కేటాయించిన 2,700 కోట్ల రూపాయలు మరియు అదేవిధంగా 770 కోట్ల రూపాయలు సరిపోవని నేను అనుకుంటున్నాను అధ్యక్ష. ఎందుకంటే ఇవాళ ఇంత జీడిపిఏలో మనకి ఇంత కంట్రిబ్యూట్ చేసే రంగాలకు మనం ఇంకా అధిక మోతాదులో మనం బడ్జెట్ కేటాయిస్తే బాగుంటుందనేసి నాకు మీ ద్వారా మంత్రి గారికి మనవి చేస్తున్నాను. ఎందుకంటే అనేక రాయితీలు ఇచ్చి ఇండస్ట్రీస్ని ప్రోత్సహించగలిగితేనే మన ఇండస్ట్రీ సెక్టర్ ఇవాళ తమిళనాడుతో కానీ గుజరాత్తో కానీ అదేవిధంగా మన మహారాష్ట్రతో కానీ పోటీ పడుతుంది అనేసి నేను భావిస్తున్నాను. ఇంకొకటి, దీనికి గ్రీన్ ఛానల్ కూడా ఏర్పాటు చేసి మనం ఇవాళ జిఎస్టీలో 50-50% ఏదైతే తీసుకుంటామో మనకు వచ్చేది వాళ్ళకి డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ అయ్యే విధానంగా, అదేవిధంగా ఎలక్ట్రిసిటీలో ఏదైతే వాళ్ళకి రాయితీ కల్పిస్తామో వాళ్ళకి డైరెక్ట్ అందే విధంగా కొన్ని కల్పిస్తే ఇవాళ ఇండస్ట్రీలు ఇంకా ముందుండి ఉద్యోగ కల్పనలో ముందుకెళ్తాయనేసి నా యొక్క భావన అధ్యక్ష. అదేవిధంగా ఇవాళ వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఇండస్ట్రీ గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్, వీళ్ళ గురించి బడ్జెట్లో ఎలాంటి ప్రస్తావన తీసుకురాలేదు. నాకు తెలిసి కాంగ్రెస్ మేనిఫెస్టోలో కూడా వీటి గురించి వాళ్ళకు ఒక సంక్షేమ నిధిని తీసుకొస్తామని చెప్పిండ్రు, కానీ బడ్జెట్లో ఎక్కడ ప్రస్తావించకపోవడం చూస్తున్నాం. వాళ్ళ కోసం ఒకటి భవన నిర్మాణ కార్మికుల గురించి ఏ విధంగా అయితే వాళ్ళకు ఒక మనం వెల్ఫేర్ బోర్డు పెట్టామో వీళ్ళ గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ గురించి కూడా ఒక ప్లాట్ఫామ్ పెట్టగలిగితే చాలా అద్భుతంగా ఉంటుందనేసి, ఒకవేళ అది కూడా ఇబ్బందికరంగా ఉంటే ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్లో ఒక 0.5% or 0.25%, ఎందుకంటే ట్రాన్సాక్షన్ చాలా వేల సంఖ్యలో అవుతుంటాయి ప్రతిరోజు, దాంట్లో నుంచి ఒక సెస్ రూపంలో కూడా పెట్టినా కానీ 1,000 కోట్ల రూపాయలు వచ్చి వాళ్ళ వెల్ఫేర్కి ప్రభుత్వం కూడా ఈజీగా చర్యలు తీసుకోవచ్చు అనేసి నా యొక్క భావన అధ్యక్ష. అదేవిధంగా ఇలా మన ఫార్మాసిటీని ముచ్చర్లలో ఒకటి పెట్టాం. ఈ మధ్య న్యూస్లో మనం వింటున్నాం ఏంటంటే దాన్ని వేరే రంగాలకు తరలించాలనేసి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందనేసి, దాంట్లో ముఖ్యంగా అధ్యక్ష ఇవాళ ఎక్కడైనా ఫార్మా ఇండస్ట్రీ వస్తుందంటే ఏ ప్రజలు కానీ సర్పంచులు కానీ ఇలా మున్సిపాలిటీలలో కానీ ఎక్కడ కూడా పెట్టని పరిస్థితి ఏర్పడుతుంది. నిన్న మొన్న మన కొడంగల్లో కూడా ఇవి ఫార్మాసిటీ ఎస్టాబ్లిష్ చేయడానికి సర్వే చేయడానికి అక్కడికి వెళ్ళిన అధికారుల పైన కూడా ప్రజలు తిరగబడ్డది మనం పేపర్లో చూసాం. కాబట్టి ఈ యొక్క ముచ్చర్లలో మనం ఎస్టాబ్లిష్ చేయదలుచుకున్న ఫార్మాసిటీని అదేవిధంగా కొనసాగిస్తే మనది ఏదైతే ఫార్మా క్యాపిటల్ అంటే ఫార్మా ఇండస్ట్రీకి క్యాపిటల్ అని చెప్పుకునే విధానానికి ఇంకా ఊతం వస్తుందనేసి నేను భావిస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా డిఫంక్ట్ స్టేట్ అండ్ యూనియన్ గవర్నమెంట్ ప్రాపర్టీస్, ఇప్పుడు మన హెచ్ఎంటీ, ఐడిపిఎల్, హెచ్సిఎల్ లాంటి అనేక ప్రభుత్వ సంస్థలు మన ఇవాళ మన తెలంగాణలో ఉన్నాయి. వీటిని ముఖ్యమంత్రి గారు ఏ విధంగా అయితే కేంద్ర ప్రభుత్వంతో సాన్నిహిత్యంగా ఉండి అనేక వాళ్ళకు వినతి పత్రాలు ఇస్తున్నారో వీటిపైన కూడా ఇచ్చి ఇక్కడ ఒక స్కిల్ సిటీని మన హెచ్ఎంటీ లాంటి ఏరియాలో స్కిల్ సిటీని ఇక్కడ తీసుకొస్తే
ప్రజల మధ్యలోనే ఉండి అది ప్రజలకు దగ్గరగా ఉండి అందుబాటులో కూడా ఈజీగా అంటే ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ కూడా ఇబ్బందులు లేకుండా వాళ్ళకి అందుబాటులో ఉంటుందనేసి మన గౌరవ బీజేపీ సభ్యుడు కూడా లేవనెత్తిన సిసిఐ ఆదిలాబాద్లో ఏదైతే ఉందో 2000 ఎకరాలకు సంబంధించి అది కూడా డిఫంక్ట్ అయ్యి ఎటువంటి అంటే అక్కడ మనం పీపీఏ మోడల్లో కానీ ఏదైనా ఇతరాత్ర ఇంకా ఏదైనా మోడల్లో దాన్ని మనము ముందుకు తీసుకురాగలిగితే అనేక ఉద్యోగాలు మనకు కల్పించిన వాళ్ళం అవుతాము. కానీ దానిపైన కూడా ఎటువంటి బడ్జెట్లో ఎటువంటి ప్రొవిజన్స్ పెట్టకుండా ఉన్నాయి అధ్యక్ష. అదేవిధంగా ఇవాళ మన స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ మన తెలంగాణలో ఒక పట్టుకోమలు. ఎందుకంటే ప్రతి చిన్న మనం పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ గురించి వేల కోట్లలో పెట్టుబడులు వస్తున్నాయని చెప్పుకుంటున్నాం, కానీ మన ఒక తెలంగాణ వాసులు తెలంగాణ ప్రజలు పెట్టుకునే ఇండస్ట్రీకి ఏ రకంగా చేయూతనిస్తున్నాం? ఎందుకంటే ఇన్సెంటివ్స్ రూపంలో 1400 కోట్ల రూపాయలు పోయిన సంవత్సరం పెడితే ఈ సంవత్సరం కేవలం